అదేనో చూస్తున్నాను. మీరు చూసేదేమిటి? మీ చూపులే వాసన పట్టేస్తే ఆల్సేషన్కి ఒక్కలే. ఇంతకు ఎవరో వాన్లు ఎవరో లేరు. రేపు టైల్ ఏర్పాటు చేస్తాగా. ఏమిటిది వేపకాయ సూప? కోడి చూపండి. చిచి చారుబోయ్. ఎలా ఉంది? నీ మొహం ఎలా ఉంది? అవునులేండి, కొత్త మొహాన్ని చూసుంటారు, అందుకనే నా మొహం మీద ఉమ్మే అనిపిస్తుంది మీకు. ఉమ్మేక ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకున్నప్పుడు ఎవరుబాయ్, కనీసం వంటకన్నా పనికొస్తావనుకున్నాను, దానికే పరికరామని తెలిసిపోయింది. వెళ్ళి మామూలు పని చూసుకో. 1,750 రూపాయలండి, 20,000 కొబ్బరికాయలు, 15,000 పుచ్చుకోండి. నాలాంటి నిజాయితీపురాన్ని మోసం చేసేది ఎవరయ్యా? వస్తానండి. వెళ్ళు. మేనేజర్ గారు, పెద్ద గారు వచ్చారు. నమస్కారం అయ్య గారు. నమస్కారం. రావా? అదేంటి అయ్య గారు, రాక రాక వచ్చారు. ముందుగా ఒక్క మాట తెలుసుంటే మీ ఉప్పు తినే ఈ హరి మీకెంతో ఘనంగా స్వాగతం చెప్పేవాడుగా. అదేమిటో హరి, నా ఎస్టేట్ లో నాకు స్వాగతమా? ఏదో మీ ఉప్పు తింటున్నందుకు. సరే, ముందు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు. ఆ పక్క రామాపురంలో నా ప్రియమిత్రుడు షష్టిపూర్తి ఉత్సవం రాక తప్పదన్నాడు. సరే, అలాగూ దగ్గరలోకి వస్తున్నాం కదా అని చూసిపోదామని వచ్చాను. చెప్తాం అయ్య గారు. ఇప్పుడే కొబ్బరికాయలు అమ్మాను, 5,000 రూపాయలు వచ్చింది. పోయిన నెల 3,000గా, ఈ నెల 5,000. వెరీ గుడ్. ఇంకా ఎక్కువే వస్తుంది. బాగా ఎరువులు మంచినీటి వసతులు ఏర్పాటు చేస్తే. చెయ్యవయ్యా, బాగా అభివృద్ధి చెయ్యి. ఎవరొద్దన్నారు? దేనికైనా మీ అనుమతి కావాలిగా, లేకుంటే 4 రకాలుగా మీతో చెప్పచ్చు. హరి, ఒక్క మాట, నేను ఒకసారి ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ దేవుడు చెప్పిన నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. ఈ డబ్బు నీ దగ్గరే ఉంటూ నీ ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టు. చాలా సంతోషం. మీలాంటి యజమానుల దగ్గర సేవ చేయటం నా అదృష్టం. అబ్బాయి గారు అమ్మాయి గారు కులాసా అండి? అంతా కులాసాగానే ఉన్నారు. పరీక్షలు కాగానే ఇంటికి వచ్చేస్తారు. ఆ హరి, మరి వెళ్ళొస్తాను. పెద్దయ్య గారు, ఒక చిన్న మనవి. ఏమిటి? ఈసారి వచ్చే ముందు ఈ సేవకుడు కబురు చేస్తే తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉంటాను. తప్పకుండా. అలాగే. దేవుణ్ణే నమ్ముకుంటే జయం జయం, ఎప్పటికీ లేదు నాకు భయం భయం, లాభం. ఆ ఎదవ చేప కోసం, అది కూడా ఒకందుకు మంచిదేలే. నీ తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా. రాము, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏమి అనుకోకు. చూడు, ఆ రాముడికి
ఒకటే బాణం. ఈ పొన్నమ్మకి నువ్వే ప్రాణం. రారా దా. దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? దెయ్యాన్ని చూసినట్టు కాదు, దేవతను చూసినట్టు చూస్తున్నా. ఇట్ట ఐకారాలు పోతే దేవతే దెయ్యం అవుతుంది. ఎవరు నువ్వు? ఏయ్ జాన్ కటక్, ఇటు 14-12 కిలోమీటర్లు ఏటపాలెం ఎస్టేట్ లో ఎవరు నువ్వు అని నన్ను అడిగిన వారు ఇంతవరకు లేరు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. హరిబాబు గారి పేరు విన్నావా? హరిబాబా ఎవడాడు? ఈ ఎస్టేట్ మేనేజర్. వాడికి మేనేజర్ నేను, గిరిబాబు. అంబలి తాగేవాడికి మీసా లేక పెట్టేవాడువా? ఏమిటా తొందర, నువ్వు ఎస్టేట్ కి కొత్త లేకున్నావు. అసలు ఏ ఊరు ఏమిటి కదా? నాకంటూ ఏ ఊరు లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇట్టా వస్తాను ఏదైనా పని చూసుకున్నావని. నీక నిమిషాల మీద ఇప్పించేస్తాను, వస్తావా? అరే ఏమిటి అలా ఆలోచిస్తున్నావు? మా ఎస్టేట్ లో ఎంతమంది ఆడవాళ్ళు పని చేయడం లేదు, నీకేం భయం లేదు? అన్ని చూసుకోవడానికి నేనున్నానుగా. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మరి ఇంకే వచ్చేసే. అట్లాగే రారాము. చేప గాలానికి చిక్కాలంటే ఎరవేయాలి, మరో 200 జీతం పెంచేసి. చేప సంగతి సరేనయ్యా, మరి పట్టేవాడి సంగతి ఏం కావాలో అడగవయ్యా. ఇల్లు కట్టుకుంటానని ఏడాదిగా అడుగుతున్నాను కదా. అంతే కదా, ఇటుకలు ఏర్పాటు చేసుకో. ఖాయమేనా? ఖాయం. మరి సంగతి గజ్జెలు కట్టుకోవాల్తుంది. ఈ రోజు పొన్నమి, పొన్నమ్మ మీ బంగ్లాలో ఉంటుంది. పొన్నమ్మచ్చిపోయారు. మీకెందుకు? మీరు రౌండ్ హౌస్ రెడీగా ఉండండి, అంతా రెడీ అవుతుంది. ఓకే ఉండండి. చెప్పేది విను పొన్నమ్మా. ఎక్కడో మేడలో ఉండవలసిన గులాబీ పువ్వు తోటలోనే పుడుతుంది, తోటలోనే పెరుగుతుంది. ఏది ఈ ఎండలో మాడి వాడి. మరీ నీడ ఎక్కువైతే ఎరగదయ్యా. ఏమైనా నువ్వు ఇక్కడ ఉండదలిసినాను కాదు. మరి ఎక్కడుండాలో చెప్తాను. ఎడతావా? చెప్పు. మా మేనేజర్ గారు లేరు, ఆ బంగ్లా, ఆ బంగ్లాలో ఉంటే మహారాణిలే ఉంటావు. అసలు ఏమిటి ఉద్దేశం? నేను ఇక్కడికి వచ్చి పని చేయడానికే కదా. అక్కడ కూడా పనే కదా. అయ్యగారికి పలహారం, భోజనం, స్నానం, పానం అవి చూడొచ్చు, కావలసిన డబ్బు రాబట్టుకోవచ్చు, పొట్ట నిండా తినొచ్చు, మా ఓటి వాడికి కావలసినప్పుడు ఇంత పారేయచ్చు. అంతేనా? అంతే. అయ్యో నా మీద నమ్మకుంటే వెళ్ళి చూడు, నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే దీంతో ఏముంది నమ్మకానికి? అంతే పోదాం. అయ్యే ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు భోజనం చేస్తారో తెలీదు. ఇట్టా ఉంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? చచ్చాలి. నా పేరు పున్నమ్మ. ఇది ముద్దు పేరు. అప్పుడే అంత ముద్దు వచ్చేసిందా? ఇప్పుడే ఉంది, ముందు ముందు ఇంకా ఎంత ముద్దు వస్తావో, ఎంత ముద్దు చేస్తాను. ఎట్టా చెప్తాగా? ఉన్నమ్మా, ఈ చీరలు, ఈ నగలు అన్ని నీకే. ఇవన్నీ నువ్వు కట్టుకుని పెట్టుకోవాలి. కాదు కాదు, నేనే ఈ చీరని కట్టి సింగారిస్తాను. ఓకే. ఇదా ఈ బంగ్లాలో కథ. ఇందుకేనా జీతం పెంచడం, వంటకి రమ్మండం, ముద్దుగా పిలవడం? ఎవరు అనుకుందాం? పుట్టేలు పున్నమ్మంటే పులి దెబ్బలి. జాగ్రత్త. ఇలాంటి పులులన్నీ మన దగ్గర పిల్లులైపోయాయి. మన చేతుల్లో పడి నలిగినోళ్లే గాని మన మీద చేయి చేసుకున్న వాళ్ళెవరూ లేరు. చూస్తావా నా తలాక? ఎక్కడ జమ 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 జ
వీడు అంతు చేసేసే. రాము ఆగు, రాముని బయట పంపించేసే. రాముని పంపిస్తే గిరిగాడు రోజు పిల్లల్ని పంపిస్తున్నాడే. లేదు, ఇంకెప్పుడు పంపొద్దని చెప్తాను. అదంతా చెబితే లాభం లేదు. కాగితం మీద రాసివ్వు. రాసేవారా? వీల్లేదు రాము. రాసిస్తాను ప్రభా, రాసిస్తాను. అలారా దారికి కాగితం తీసుకో. పొట్టేలు పున్నమ్మకి మేనేజర్ హరిబాబు క్షమాపణలు చెప్పుకుని రాసిచ్చే పత్రం. ఇన్నాళ్ళు నేను ఎందరో ఆడపిల్లల్ని ఇంటికి పిలిపించి అన్యాయం చేశాను. రాయ్, పున్నమ్మని కూడా అలాగే చేర్చాలనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యను. భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇది నేను స్వయంగా నా చేతులతో రాసిన పత్రం. సంతకం పెట్టు. నీ రాతంతా ఈ రాతలో ఉంది. మాట తప్పావో, ఈ చీటీ కాస్త పెద్దయ్య గారి చేతుల్లోకి పోతుంది. జాగ్రత్త. వద్దు పున్నమ్మ, అంత పని చేయకు. నా బ్రతుకు నాశనం చేయొద్దు. కళ్ళు కూడా ఇలాంటి పనిగా తలపెట్టం. ఆ ఉత్తరం ఇచ్చేసి ఎంత డబ్బైనా సరే నీకు ఇస్తాను. నీ డబ్బు ఎవరికి కావాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను. దయచేసి ఆ ఉత్తరం నాకు ఇచ్చేసి. ఇస్తాను. నువ్వు మంచివాడి అయ్యావనే నమ్మకం ఏర్పడ్డాక తప్పక ఇస్తాను. అలాగే పున్నమ్మ, నువ్వు రోజూ పనిలోకి వస్తూ ఉండు. నేను ఎలా ప్రవర్తిస్తానో చూస్తుండు. నమ్మకం ఏర్పడిన తర్వాతే నాకు ఆ ఉత్తరం ఇచ్చేసి. మాటంటే మాటే. రాము, రా. గిరి, ఆ ఉత్తరం దాని చేతిలో ఉన్నంత వరకు మన ఆటలు సాగం. అన్ని గుర్రాలు ఒకటే లే అనుకుంటే ఎలా? కొన్నిటి దగ్గరికి స్లోగా పోవాలి. నిజమే, కాస్త స్పీడ్ అయింది. పొట్టేలు కొట్టుడు బాగా స్పీడ్ అయిందా? గిరి, ఆ పొట్టేల్లోనే ఉందిరా పున్నమ్మ పొగరంత. ముందు దాన్ని బుక్క పెట్టాలి. నీ మొహం అదో కుమిగుమిందంటే నువ్వు జామ్ చటార్. నేనేమైనా హరిబాబు అనుకుంటున్నారా? గిరిబాబుని మన పేరు చెప్తే సింహాలే పరుగు. ఆ పొట్టేల సంగతి నేను చూసుకుంటాను. దాని సంగతి కదా, ఆ ఉత్తరం సంగతి. అది నా ప్రాణాలు తోడేస్తోంది. మీకెందుకు జామ్ చటా? చూడమ్మా, అడుగో నీ హీరో ఎంత దర్జాగా ఉన్నాడో. నువ్వు హీరోయిన్ అయిపోవాలి. మెల్లగా వెళ్ళాలి, వారసూపు విసరాలి. దాంతో వాడు జిల్లైపోతాడు. అప్పుడు నువ్వు అలా 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 తీసుకుపోవాలి. Thank you.
ఏమిటా గోలా, ఏం జరిగింది? ఇక నీకు ఇక్కడ పని లేదు, నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళాలి? ఎందుక అదేమిటి? ఇది అసలు అది నకిలీ. ఇప్పుడు చెప్పు, నాకు పని ఉందా లేదా? ఉంది పొన్నమ్మా, నువ్వు పల్లెకెళ్ళు. తెలిసిందా, ఈ మాత్రం తెలివితేటలు ఈ రాముకి లేకుంటే ఈ దిక్కుమాలిన లోకంలో ఎలా ఒంటరిగా ఉండగలను? పొన్నమ్మా, నీకు దండం పెడతాను, నాకు ఆ ఉత్తరం ఇచ్చేసేయమ్మా. ఆ పప్పులే ఉడకవు, ఈ ఉత్తరం నీకు శిక్ష, నాలాంటి కన్నెపిల్లలకు రక్ష. అందుకని ఇది నా దగ్గరే భద్రంగా ఉంటుంది, ఏం భయపడద్దు. రామోరి, ఏం మగాడివి ఈ ఉత్తరాన్ని ఈ తాయెత్తులో పెట్టి రాము మెడలో కడతాను, చేతనైతే తీసుకో. నా క్రమ కొద్ది దొరికిందిరా పొట్టేరు. వెధవని, బుద్ధి లేని వెధవని, బడుద్దాయి, అదే రాసిందా ఉత్తరంలో. రాస్కల్స్! నేను ఎలాగా వెధవనే, మీరు కాకుండా చూసుకోవాలి. జరిగింది జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడు. ఆ కాగితం ఆ పున్నమ్మ చేతిలో ఉన్నంత వరకు అది మనకు మొగుడై కూర్చుంటుంది. మొగుడికి మొగుడిని నేనున్నానుగా. నీకు మొగుడు ఆ రాము ఉన్నాడు, ఆ ఉత్తరం దాని మెళ్ళ ఉంది. ఆ పొట్టేలికి బలం ఉంది, మనకు తెలివి ఉంది. మన తెలివితో ఆ ఉత్తరాన్ని జామ్ చడచ్చు. మాటలతో కదరా, చేతలతో చేసి చూపించాలి. చూస్తారుగా. అరే బెల్ట్ లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదే. బెల్ట్ కొనుక్కొచ్చి జామ్ చడప్. కూర్చో. ఎన్నాళ్ళకి 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 శ్రీపతి, అంతా సౌఖ్యమా? ఎలా సౌఖ్యందా? తెలుగున మాట్లాడప్ప, నా బాడి ఎప్పటి తెలుగు పేసరే. బ్యూటిఫుల్. ఏముంది, యాత్ర పెసల్ల వందే, అందరూ దేవుళ్ళు పాతే. నీ దైవ భక్తే నిన్నంత వాణి చేసింది వేలు. మురిహా శ్రీపతి, వాళ్ళకే కడవుడు, కడవుడే వాళ్ళు, జీవితమే దేవుడు, దేవుడే జీవితం. తెలిసిందా? ఎంత బాగా చెప్పావు వేలు. అది సరే, రాధా విజయ్ ఎంగే? విజయ్ బయటికి వెళ్ళాడు, రాధ ఇంట్లోనే ఉంది. అమ్మా రాధా, రాధా, వేలుమా వచ్చాడు. ఏమి మావయ్య? నమస్కారం మావయ్య. వేలుమావ నమస్తే. నమస్తే నమస్తే. నేను ఎంఏ పాస్ అయ్యాను సెకండ్ క్లాస్. మా రాత్ ఎప్పుడు ఫస్ట్ క్లాసే, వీడు సెకండ్ క్లాస్. నా చెల్లెలు ఎప్పుడు నాకంటే ఫస్ట్ గానే ఉండాలి అన్నయ్య. దట్స్ మై విష్. ఉంగులో ఎల్లాం పాడుతున్నామని నెనచ్చ వంద పాదుట అప్ప నా వరుతుమా. రాకరాకొచ్చారు, భోంచేయకుండా వెళ్తారా? వేలు మావయ్య భోంచేయాల్సింది. భోంచేయకుండా ఎక్కడికి వెళ్తాడమ్మా, ఒడ్డించు. ఎన్నారే ఎన్న మన్ని చెప్పి ఏం తెలియమా, ఇన్నకి కీర్తి నువ్వు మాట్లాడు, నువ్వు పూజ. నా వరుతుమా శ్రీపతి, గాడ్ బ్లెస్ యూ, లాంగ్ లీవ్ అండ్ మురుగ మురుగ మరుల మరే మురుగ. విజయ్, మీ ఇద్దరూ పాస్ అయినందుకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు. సారీ డాడీ, నాకు ఈ రోజు మన కలెక్టర్ కూతురు కల్పన ఉంది కదా. అవును. ఆ అమ్మాయి డిన్నర్ ఇస్తోంది. కలెక్టర్ గారు అమ్మాయ? తప్పకుండా వెళ్ళమ్మా, యు మస్ట్ అటెండ్. థ్యాంక్ యూ డాడీ. నాకు కూడా చిన్న ఎంగేజ్మెంట్ ఉంది. నీకు ఎవరైనా గ్రాండ్ పార్టీ ఇస్తున్నారా? లేదు డాడీ, నేను మన ధర్మయ్య చెల్లెలు పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను. డ్రైవర్ ఇంటికి పెళ్లిక? డాడీ, ధర్మయ్య డ్రైవర్ అంటాం నాకు బాధగా ఉంది. మరేమనాలి? మనవాడు అనలేకపోయినా మనసున్నవాడు మంచివాడు అనండి డాడీ. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి, ఇంతింత పిల్లలుగా నేను రాధా ఉన్నప్పుడే అమ్మ వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి మా ఆకలి తెలిసి అన్నం పెట్టింది, జోలపాడి నిద్రపుచ్చింది ఆ ధర్మయ్యే. నేను పెరిగింది ఆయన ఒడిలో, ప్రేమ చవిచూసింది ఆయన గుండెల మీద. అలాంటి ధర్మయ్య లేకలేక ఒక శుభకార్యం చేసుకుంటున్నాడు, మిమ్మల్ని రమణమని స్వయంగా పిలిచాడు. మీరు వెళ్ళనన్నారు, కనీసం నేనైనా వెళ్ళకపోతే మానవత్వానికి అర్థం లేదు డాడీ. ఏమిటో ఆయన మానవత్వం గురించి పెద్దగా లెక్చరిస్తున్నావు, మనం వాళ్ళింటికి వెళ్ళాలా?
వాళ్లే మన కాళ్ల దగ్గరకు వచ్చి మొక్కుతారు, మనకు తోచింది ఎటు ఇస్తాం. ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తీరం రుణాలు కొన్ని ఉంటాయి డాడీ, అవి మీకు అర్థం కావు. నన్ను వెళ్ళనివ్వండి. విజయ్ డాడీ, అన్నయ్య చెప్పింది చాలా కరెక్ట్ డాడీ. అన్నయ్య నువ్వు తప్పక వెళ్ళు. నీ ఇష్టం వచ్చిన తక్కువరించు. కానీ చూడమ్మా రాత, నువ్వు మాత్రం మనస్థేతసు తగ్గట్టు నీతిగా హుందాగా డ్రెస్ చేసుకు వెళ్ళు. అన్నయ్యలాగా పేద వేషాలు బీద వేషాలు వేయకు. ఓకే డాడీ. ఏమిటన్నయ్య ఇది, డాడీ ఆరోగ్యం సంగతి తెలుసు కూడా అలా మాట్లాడుతున్నావే? నా సంగతి కూడా నీకు తెలుసు కదమ్మా, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సరే సరే త్వరగా బయలుదేరు. కొడతారో కొట్టించుకుంటారో నాకు అవసరం, నాకు కావలసింది దాని మెళ్ళ ఉన్న తాయత్తు. తాయత్తు మీ చేతిలోనే ఉందనుకోండి, మరి మిగతా తైలం పని అయిపోయాక ఆమదం. నీ పొగరు గిగరు తించేస్తా. అదిగో అదే, ఇదిగో పేరుకు రాముడు కాని భీముడు. మీరు పడతారో గెడతారో నాకు తెలియదు, దాని మెడలో ఉన్న తాయత్తు మాత్రం తీసుకురావాలి అంతే. అది నాకు తెలియదు సార్. వదిలేకపోతే నేను పట్టుకున్నానటయ్య. జామ్ చెట, నువ్వు ఆ సైడ్ రా, నేను ఈ సైడ్ వస్తాను. ఓ పని చేద్దామా, చెత్త తెచ్చి చుట్టూ వేసి తగల పెట్టేద్దాం. అట్లనే తర్వాత తాబేసి చేసి గిరిబాబుకిద్దాం. మీరు మనుషులా రాక్షసులా? చూస్తుండు నీకే కలుస్తుంది. తగ్గాన్ని పో. Thank you.
థ్యాంక్స్ చెప్తున్నావా? చెప్పాల్సింది నాకు కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నీ కుర్రాడికి. మతి మనసు ఉన్నదానిలాగా కనిపిస్తున్నావు. నిన్ను రక్షించే అవకాశం నాకు కలిగించినందుకు ఆ భగవంతుడికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. వస్తాను టాటా. వస్తాను బాబు. టాటా. ఎవరా దాన్ని కాపాడింది? ఆడెవడో మెరుపులా వచ్చి దున్నపోతుల్లా ఉన్నారు. వెధవ ఒక్క పుట్టేళ్ళు పట్టుకోలేకపోయారు. హరిబాబు గారు, ఈ విషయం ఎవరికి చెప్పదు, చెబితే ముఖం మీద ఓస్తారు సార్. నేనెందుకు చెప్తాను? ఉన్నమ్మ, నిన్ను ఏనాటికైనా నా కాళ్ళ మీద పడేటట్లు చేస్తాను. గాలిలో అలా అలా వచ్చింది, పెట్టేసాం ఇందులో పెట్టేసాం. సరే, నువ్వేమన్నా మాయల మరాటివా మంత్రగాడివా? అది సరే, నా పాట నన్నడకుండా ఈ పెట్టలు ఎందుకు పెట్టుకున్నావు? ఈ పాట నీ పాట? అరే, బ్యూటిఫుల్ వాయిస్. వాయస్ వయసు కాదు, వాయిస్ అంటే గొంతు అని అర్థం. బ్యూటిఫుల్ అంటే అందమైనది, నీది అందమైన గొంతు అని. అయితే అందమైందంతా పట్టి పెట్టుకోవటమేనా నీ పని? చూడమ్మా, ఫోటో అంటే ఏమిటో నీకు తెలుసా? ఫోటో అదే తెలుసు. పచ్చటి పొలాల్ని అందమైన కొండల్ని చూసినప్పుడు ఫోటో తీసి ఎలా పెట్టుకుంటామో, అలాగే కమ్మటి గొంతును చక్కని పాటను విన్నప్పుడు పట్టి ఈ పెట్టిలో పెట్టుకుంటాం. బాగుందయ్యా నీ వరస. ఇప్పుడు నువ్వు బాటంగా దుక్కలా ఉన్నావు, నాగలికి పనికొస్తావని కట్టేయమంటావా? ఇప్పుడు ఏమైంది నీ అందమైన గొంతును ఆలోచించుకుంటావు? నిన్నేమైనా పట్టి పెట్టిలో పెట్టానా? నన్ను పట్టి పెట్టిలో పెట్టేంత గొప్పవాడు నువ్వు. ఈ పున్నమ్మ దగ్గర పప్పులు అడకావు, నన్ను పట్టేవాడు ఇంకా పుట్టలేదయ్యా. ఓహో, అయితే నీ పేరు పున్నమ్మ. బాగుంది బాగుంది, చాలా తీయటి పేరు. నీకంతా తీయగా ఉంటుంది, మర్యాదగా నా పాటను ఇస్తావు లేదా? ఏవో పట్టి ఏం చేస్తావు? ఏమిటి ఏం చేస్తావు? అదే మీ మామ మీ బావ మీ తాత అయితే నాకేనా భయం అనుకున్నావా? పట్టుకో.
అలా నిలబడ్డామేంరా కుమ్మరా? అయ్యో రాము, టాటా బాయ్. దుర్మార్గుడ, నీచుడా, చెప్పిన పని చెయ్యకుండా నన్ను అవమానిస్తున్నావా? ఎంత పొగరు నీకు! ఆ మనిషికి సలాం కొడుతున్నావా? చూడు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధమో లేదు. పోరా, పో. నమస్తే. రండి చిరబాబు గారు, రండి. నమస్తే. నమస్తే సార్. సారీ ధర్మయ్య గారు, కొంచెం అనుసరించండి. మీరు వచ్చారు అంతే సార్. రండి శాస్త్రి గారు, సూత్రధారణ కానివ్వండి, భజంత్రులు వాయించండి. చిన్నబాబు గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి, ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. చిన్నబాబు గారు, మీరు వస్తారని ఒక్క వార్త ముందుగా తెలుసుంటే ఈ సేవకుడు మీకోసం గేటు వద్ద నిలబడి ఉండేవాడుగా. ఇస్తే సడన్ ప్రోగ్రామ్, నాన్నగారు రాలేకపోయారు, అంచేత నేనే రావాల్సి వచ్చింది. రెండు రోజులు ఇక్కడే ఉండి ఎస్టేట్ అంతా చూసి వెళ్తాను. తప్పకుండా. కానీ కానీ ఏం లేదు, మన బంగ్లా నిండా కొబ్బరికాయలు, అరటికాయలు, మామిడికాయలు గందరగోళంగా ఉన్నాయి చిన్నబాబు గారు. అందుకని అయితే ఈ రాత్రి గెస్ట్ హౌస్ సర్దుకోండి, రేపు మన బంగ్లాలో ఉండొచ్చు. ఓకే. అయితే నేను వెళ్ళి ఏర్పాటు చూస్తాను చిన్నబాబు. ఆల్రైట్. హరిబాబు గారు, చిన్నబాబు గారిని రాత్రికి బంగ్లాలో వద్దనడానికి కారణం? ఒరే సన్యాసి, ఉన్నమ్మ చేతిలో మనం చిక్కింది అప్పుడే మర్చిపోయావా? దాని దెబ్బకు భయపడేది కదరా, పగటి పూట ప్రోగ్రామ్ లో రాత్రికి మార్చుకుంది. జమచట. తెల్లవారులు ఇలా అరిచి ముత్తుకున్నా సరే నిన్న ఇంట్లోకి రానివ్వను. పోరా, పో. దీనికేం తక్కువ లేదు, నా దగ్గర చూపిస్తున్నావే పౌరుషం. ఆయన దగ్గర ఏమైంది? ఏ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనుకున్నావా? పోరా, పో. నీకు దుడుకుతనమే కాదు దొంగతనం కూడా వచ్చని నాకు తెలీదు. నువ్వు ఒట్టి రసికుడే అనుకున్నా, రౌడీవని కూడా నాకు తెలియదు. నర్మై, ఏ ప్రికాదర్ దొంగలించుకొచ్చిందే గాక నాకు రౌడీ పట్టం కూడా కడుతున్నావా? సరే, ముందు నువ్వు నోరమే. అర్ధరాత్రి నా పాట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి అల్లరి చేసిందే కాక నన్నే అంటున్నావా?
ఏమిటో మాట్లాడేది? ఏమిటా? పద చెప్తాను. ఊర్లో 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టి నీ సంగతి తేలుస్తాను. ఓరి దొంగ వెధవా, నువ్వా ఎంత పనిచేసింది? సభాష్ రామో సభాష్, పెట్టె తీసుకొస్తే చాలదురా. ఏది ఆ రౌడీని 2 కుమ్ములు కుమ్ము. కుమ్మరా నిలబడ్డావే? కుమ్మదు. ఎందుకో తెలుసా? మీ రాముకి కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసు. అంటే రౌడీలు నిప్పు పెట్టి కాల్చబోతే రామును రక్షించింది నేనే. అవునా రాము? రాము, నిజం తెలుసుకోకుండా నిన్ను అనరాని మాట్లాడేశాను, మన్నించు. రాము, టేప్రిక్ ఆర్డర్ తీసుకొచ్చింది ఆమె అనుకుని తొందరపడి దొంగ అన్నాను. అదంతా మనసులో పెట్టుకోవద్దని చెప్పరా? రాము, జరిగింది ఏదో తెలుసుకోకుండా రౌడీకి ఇవిడి అనేశాను, అదే మనసులో పెట్టుకోవద్దని చెప్పు రాము. రాము, మీ అమ్మగారి పాట ఆమె అనుమతి లేకుండానే నేను రికార్డ్ చేసుకున్నాను, తప్పేనని చెప్పరా? అదేం తప్పు కాదని, నా పాట అలా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉందని చెప్పు రాము. నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? కాపలా గడడానికి ఇది వచ్చేవట్రా, మీ పెద్దోడు రాలేదా? ఎవరు వస్తున్నట్టుంది? వస్తా. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం బాబయ్య. రండాలు బాబయ్య. నమస్కారం. నమస్కారం బాబయ్య. నమస్కారం. నమస్కారం. అరే, ఎవరు అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు? పని మీద అంత శ్రద్ధ? అదేం కాదండి, ఆ చిన్నదానికి కాస్త తలబిరుసు ఎక్కువ, అందుకే. ఉండండి, వస్తా. పునమ్మా, చిన్నబాబు గారు వచ్చారు, దండం పెట్టు. చిన్నబాబా, నాతో చెప్పనే లేదే, ఇందాక సరే, ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు. పోనీలే. అమ్మాయిని రమ్మను. పునమ్మ, చిన్నబాబు గారు పిలుస్తున్నారు. నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోనూ చిన్న యజమాని, ఎస్టేట్ జమీందారుని, అంత పొగరా నీకు? మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసాయి. చిన్నబాబు గారు, ఈసారికి దయచేసి మన్నించండి. నాకెవరి దయా దర్శనాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా? కమిషన్ కొట్టానా? నువ్వు ఊరుకోండాయా, నేనే ఆయనతో మాట్లాడతాను. చిన్నబాబు గారు, ఒళ్ళంచి పని చేయడమే పని వాళ్ళు యజమానులకు చూపించవలసిన గౌరవం. అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు. బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు, ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా. కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మేనేజర్, ఈ అమ్మాయికి తల పెరిసే కాదు, నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు, వెంటనే పనులకి తీసాయి. నువ్వు ఉండమన్నా నే ఉండను. పెద్ద ఆర్డర్ వేశారు, ఆర్డర్. నా కూలి డబ్బుల్ పారే. ఉన్నమ్మా, నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది. ఏం చేయాలి? అయ్యగారు ఉత్తరవు ఇదిగో. అబ్బా, దీని పేడ విరగడైపోయింది. జామ్ చటక్, పేడ విరగడైపోయింది. నా ఇంటి గోడలు లేవలేదు. ఏం మనుషులు, ఏం బుద్ధులు! రాత్రేమో తప్పంతా నాది మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు. నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను. తెల్లారేసరికి తాకు టీకుమని పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే. మర్యాదే ఇవ్వలేదండి, పనులోంచి తీసేశాడే. సరే, అంతే, గొప్పవాళ్ళంతా అంతే. నమ్మితే తెలిపోయేదేమీ లేదు. నాకు మర్యాద ఇవ్వలేదని కాదు, నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పనిలోంచి తీసేశాను. చాలేవయ్యా కథలు. కథ కాదు, నిజం చెప్తున్నాను. ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు. అత్తే, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట. అట్టా ఉంది, నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు. ఇంతలో ఇల్లాలనంటున్నావే. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదు? ఉంటే అది ప్రేమ అవుతుందా? అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు? పోనీ, నేను చెప్పనా? చెప్పు. ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది, లేనప్పుడు జిగులుగా ఉంటుంది. అవునా? అవును. అన్నం తిందామని కూర్చున్నప్పుడు
పక్కనే ఉండి ముద్దలు వినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? అవును అవును. నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడతాయి, మేలుకొని ఉంటే కాలం గడవదు. అవునా? అదే అదే. పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కల గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? చెప్తే అనుకోకూడదు. ఏమి అనుకోను, చెప్పే. ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళు ఒక ఆయన. ఒక ఆయన? ఎవరా ఒక ఆయన? రండి చూపిస్తాను. ఇదిగో ఈయన. నేనే చిన్నబాబు. ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయా చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా చూడుకున్నామా? రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వెళ్ళేది కాదండి. నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పనిచేయాల్సిందే. ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే నేర్చుకో. రేపు మామూలుగా పనికొచ్చి తప్పైపోయింది మన్నించండి అని నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, లంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. నీ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు వీళ్ళు పట్టుకోని అవసరం లేదు. ఈసారికి మన్ని ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు క్షమించమని అమ్మాయి వెళ్ళి పల్లె ఇక్కడి నుంచి జాగ్రత్తగా మొదలుకో. హరి, ఉన్న వాజగ్రహం ఎక్స్పర్తి అయిపోయింది ఇక. ఉన్నారు కదా శని.
అమ్మా. ఏమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? మంచినీళ్ళకమ్మా. ఇప్పుడే కదా తాగొచ్చా? ఏమిటమ్మా, ఊరికే దాహం వస్తుంది. ఇది ఒక దొంగ సాకు. మీరంతా ఇలా చేస్తారని తెలిసే బిందెతో నీళ్ళు ఎక్కడ పెట్టాను, వెళ్ళి తాగు. సరేనమ్మా. అరే, అప్పుడే 11 అయింది. అందరూ వెళ్ళి టీ తాగేసి తొందరగా రండి. వెళ్ళండి వెళ్ళండి. జయము జయము, మాకు జయము. మీకు జయం అయితే నాకు జయమే. ఏముంది, చేతికి వాచి పెట్టుకున్నావు, టైం ప్రకారం కూలీలతో పనిచేస్తున్నావు. ఇలాంటి శ్రీమతి లభించడం ఈ శ్రీవారికి జయమేగా. ఓ అదే, యజమాని అనుకుని ఇంటి దగ్గర కూర్చుంటే పనులు జరగవండి. కూలీలతో పాటు కూలీ అవ్వాలి, శ్రమ సమంగా పంచుకోవాలి, అప్పుడే విజయం. తెలిసిందా? కూలీలు శ్రమ పంచుకోవటం అంటున్నారు, మరి శ్రీమతి గారి తల్లో అన్ని పూలు ఎందుకు? చోక్ కోసం కాదు, తలవ కోసం. మరి చీర? యజమానిగా కనపడుతూ కూలీగా పనిచేసుకోవడానికి. అది సరే, ఇంతకీ సమరెందుకు వచ్చినట్టు? దాహం, తీరని దాహం. ఏ పని చేయకుండానే ఇంత దాహమా? ఇంటి దగ్గర తీసుకోవచ్చుగా. ఇదొక్కటి మీ చేతుల మీదుగా తీర్చుకుందామని. ఇంకా అమ్మో, ఇంకా నా మీ దాహం తీరలేదు. ఇటండి. ఎంత పోసినా తీరలేదే మీ దాహం. ఈ దాహం తీరిందే పున్నమ్మ, నాదా తీర్చలే మైగి బొమ్మ. ఈ దాహం తీరిందే పున్నమ్మ, నాదా తీర్చలే మైగి బొమ్మ.
పూటకు పెరిగేదే మన దాహం, పూటేలి తాగితే తీరుతుందా నా దాహం, పూట పూటకు పెరిగేదే మన దాహం, పూటేలి తాగితే తీరుతుందా నా దాహం, మాటతో తీరుస్తాను నీ దాహం, చిన్నబాబు రేపు మీ చెల్లెలు పెళ్ళిట. రేపా? ఎవరు చెప్పారు? పట్నం బజార్ లో మన వంటవాడు కనపడి చెప్పారు. కనీసం శుభలేఖైనా పంపలేదు. నాన్నగారు సరే, చివరికి చెల్లెలు కూడా కాదు బాబు. రాధమ్మ ఎంతో బతిమలాడిందట. అప్పుడు నాన్నగారు ససేమిరా వీల్లేదు, వాడి ఇంట్లో అడుగు పెడితే నా శవాన్ని కళ్ళ చూస్తారు అన్నట. ఏదో కోపంలో అనుంటారు. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పట్టింపులకు పోకూడదు. రండి వెళ్దాం. ఏమైనా సరే నేను వెళ్ళను, కావాలంటే నువ్వెళ్ళు. చూడండి, మీకే ఇంత పట్టుదల ఉంటే మిమ్మల్ని కన్నాయనికి ఎంత ఉంటుంది. మీరు మీరు పోట్లాడుకుని మధ్య మీ చెల్లెలు నలిగిపోవాలా? పాపం అన్నయ్య లేడని ఎంత బాధపడుతుందో. రండి మనం పోదాం. పున్నమ్మా, పెదబాబు గారు నీ పేదరికాన్నే చూశాడు గాని నీ పెద్ద మనసును చూస్తుంటే కళ్ళకద్దుకుని కోడల్ని చేసుకునేవాడు. చిన్నబాబు, నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నువ్వు అమ్మాయిని తీసుకుని పెళ్లికి తప్పక వెళ్ళాలి. సరే పదండి, అందరం కలిసే వెళదాం. చిన్నబాబు, నేను ఇక్కడే ఉండి ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటాను, మీరిద్దరూ కలిసి వెళ్ళండి. అలాగే. రాము, రాము, మేము అయ్యగారి చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాం. అన్నయ్య ఇక్కడే ఉంటారు, ఆయనకు తోడుగా ఉండి ఎస్టేట్ చూసుకో. సరేనా? మీరా? ఆగండి. డాడీ ఎందుకు వచ్చారు? నలుగురిలో ఉన్న నవ్వులు పాలు చేయడానిక మీ చెల్లెలు పెళ్లి చెరగొట్టాను. ఉన్నది ఒక్క గానక్క చెల్లెలు, ఒక్క క్షణం కల్లారా చెల్లెలు పెళ్లి చూసి వెళ్ళిపోతాం. లోపలికి రావడానికి వీల్లేదు, కావాలంటే బయట నుంచి చూడండి అంతే. నేను ముందే చెప్పాను, విన్నావా? రావెళ్దాం. పమ్మని చెప్పలేదుగా, బయట నిలబడి పెళ్లి చూడమన్నారు. రండి అక్కడ నిలబడి చూద్దాం. వెళ్ళిపోతారు, రావాలి. రాఘమని తీసుకురండి. చెల్లెలకి ఏదో అయినట్టుంది. ఏం కంగారు పడకండి, ఏదో పైచ్యం చేసి ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఓ మై గాడ్, ఏమైందండి? ఏమైంది? మీరు మామగారు కాకుండానే తాతగారు కాబోతున్నారు. ఏమిటి ఏమిటి మీరు అంటున్నారు? మీ అమ్మాయి గర్భవతి. నాన్నగారు, 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 నాన్నగారు. అమ్మా, పేదరికం పెద్ద అవమానంగా భావించి నిన్నేను కోడల్ని చేసుకోలేకపోయాను. మనిషికి ధనం కన్నా గుణమే ప్రధానమని, మంచి మనస్సు మీదే పరువు ప్రతిష్టలు ఆధారపడతాయని తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని క్రూరంగా హింసించాను, అవమానించాను. రాధ నా జన్మలో తలెత్తుకోలేని పని చేసిందమ్మా. అమ్మా, బాబా విజయ్, మీరు నన్ను క్షమించగలరా? నాన్నగారు, అంత మాట్లాడకండి నాన్నగారు, అంత మాట్లాడకండి నాన్నగారు. అభో శుభం తెలియని చెల్లెల జీవితంలో కళంకం తీసుకొచ్చిన వాటి బతికి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను. విజయ్, అర్జెంట్ గా ఫోన్ చేసి లాయర్ని పిలిపించు. అవును, మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారని తెలిసి వచ్చాను. చచ్చిపోతే మచ్చ మర్చిపోతుందా? ఈ పాపానికి కారణం ఎవరు? నాకేమీ తెలియదు. ఒకరోజు
గ్రీన్లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను. మైక వచ్చి పడిపోయాను. తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు ఏ రాక్షసుడు. అదో పేడకల్లా మర్చిపోండి. నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది. రేపీ లోకం అడుగుతుంది నీ బిడ్డకు తండ్రి ఎవరిని, అప్పుడు నేనేం చెప్పాలి? మీరేమీ అనుకోకపోతే, నీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి. మీ ఉప్పు తిన్న కుక్కను, మీకు రుణపడి ఉన్నాను. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది. అందుకని ఇంత త్యాగం చేస్తారా? ఇది త్యాగం కాదు, కర్తవ్యం. నేను మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే వచ్చాను. అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు మనుషులు కాదు, దైవ స్వరూపులు, నిజంగా దైవ స్వరూపులు. అమ్మా, ఈనాల నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో. మామగారు, నాన్నగారు, ఆస్తంతా నాకు నా వారసులకి రాజారు. మరి చెల్లెలు? నీ చెల్లెలా? ఆ ఫస్ట్ రాలి మాట నా దగ్గర ఎత్తకురా, అది నేటితో చచ్చిపోయి. ఈతను నాన్నగారు, ఇతను నాన్నగారు, తెలుసో తెలియకో అందరం ఏవో తప్పు చేశాం. మన్నించి ఆశీర్వదించండి. వస్తాను వస్తాను. చిన్నబాబు గారు, నేను సెలవు తీసుకుంటాను. మీరెక్కడికి? ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది, నా అదృష్టం కొద్దీ భార్య అయింది. మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం. నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది. లేదు, నేను మీతో పాటే వస్తాను. ఏమండి, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. అందరం కలిసే ఉందాం, అప్పుడే అందం చందాం. మామగారు ఆత్మకు శాంతి, పైగా రాధ గర్భిణి, తోబుట్టు ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు. అది సొంత ఇల్లు అయినప్పుడే. రాధ, ఇది పరాయిల్లమ్మా. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఈ ఇల్లు రాధ పేరున రాయండి, అప్పుడు ఇది ఆమె సొంత ఇల్లు అవుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రాధ, ఈరోజే ఇల్లు నీ పేరు రాయిస్తున్నాను. అన్నయ్య, ఈ ఇల్లు నా పేరు కాదు, ఈ దేవుడి పేరు రాయించండి. అవును, మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. వెరీ గుడ్ చెల్లమ్మా. అలాగే కాని చిన్నబాబు, ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఏమండి, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి. ఎందుకు ముట్టుకోండి? చెప్తాను. నేను అనుకున్నట్టు పిల్లాడే. అమ్మ దొంగ, మరి నాళ్ళు చెప్పలేదే. ఈ నెక్లెస్ ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య. ఇది మీ వదిలి గారికి మనం ఇవ్వబోతున్న బహుమానం. అన్నగారి ఇంత అకస్మాత్తుగా ఈ బహుమానం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మీ వదిలి గారు మనకు తొందరలో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. ఏమిటది? అమ్మ దొంగ, నాతో చెప్పనే లేదే. ఉండు, అన్నయ్యతో చెప్పి. అయితే అన్నయ్య, వదిలికి తప్పకుండా బహుమానం ఇవ్వాల్సిందే. కరెక్ట్ అమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగండి, మీకేమైనా మతుందా? ఇంట్లో ఇద్దరు చూడాలి ఉండగా మీ భార్యకి మాత్రం ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది? ముందు మీ చెల్లెలకి ఇవ్వండి. శ్రీమతి గారు, నేనంత తెలివి తక్కువని కాదు. ఇదిగో. అరే, రెండు నెక్లెస్లు ఒకే రకంగా ఉన్నాయి. అవును, ఒకటి పూర్ణకి ఒకటి రాధకి. వీటి ఖరీదంతో ఒక్కొక్కటి 10,000. బావగారు, మా చెల్లెలకి అలంకరించండి. అలాగే. బావగారు, రండి లాయర్ దగ్గరికి వెళ్దాం. అలాగే వస్తాం. వదిన, తల్లి ప్రేమ అంటే ఏమిటో నాకు ఇప్పుడే తెలిసింది. ఇదిగో ప్రస్తుతానికి 300 నుంచు. నేను ఉంచుకున్నది ఏమిటో తెలిస్తే మీరు నన్ను ఇంత చిన్నచూపు చూడరు. ఈ మధ్య నేను ఒక జామ్ జామ్ జాడప్పును తగిలించుకున్నాను. అది నన్ను డబ్బు 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 అని ప్రాణాలు తీసేసే డరోతి.
ఈ 300 దానికి ఏం సరిపోతుంది? ఏమయ్యా, ఇప్పుడు గత కోర్టులో పగ వేశాను, నువ్వు కొంచెం కోవ పెట్టి జెండా ఎగరేస్తాం. అంతేనటారా? చెప్పండి, కొంపలు కోల్చమంటారో కాల్చమంటారు? ఒరే నారాయణ, ఎవరికిరా పాలు? చెన్నయ్య గారికి అయ్యా. ఓ, నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళి సిగరెట్ పట్టరా. అలాగేనయ్యా. ఇవిగో మాత్రలు, రెండు మాత్రలు వేస్తే చాలు, 2 నిమిషాల్లో మనిషి జంచట. గట్టిగా రావు, ఎవరైనా వింటారు. నువ్వు వెళ్ళు. సార్ ఇటుకలు కాల్తూనే ఉండని. ఇదేమిటి బాబు గారు, పాలు మీరు తీసుకొచ్చారేమిటి? వంట వాడేమయ్యాడు? వాడికి వేరే పని చెప్పాను బాబు. అలాగా విషమా? అవును, నీచుడా. ఆయన నీకే అపకారం చేశారు. ఎందుకు ఇలా పాలల్లో విషం కలిపి ఆయన చంపాలని చూసావు? నా మీద కక్ష సాధించడానిక, కత్తి తీర్చుకోవడానిక? ఏమిటి గొడవ, ఏమైంది? మీ అన్నయ్య గారిని చంపడానికి నేను పాలల్లో విషం కలిపానని మీ వదిన గారు అంటున్నారు. వదినా? అవును, నేను కళ్ళారా చూశాను. అప్పుడేందుకు ఆపలేకపోయావు? నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, నోరు పెగల్లేదు, చెప్పరెళ్ళి పరిగెత్తుకొచ్చాను. ఇంతకు మీరనేది ఏమిటి? ఇవి విషం కలిపిన పాలేనేనా? అవును. ఇవి తాగితే చచ్చిపోతారంటారు, అవునా? అవును, 2 నిమిషాల్లో చచ్చిపోతారు. నిజంగానా? ముమ్మాటికి నిజం. ఆల్ రైట్. చచ్చిపోతారన్నారు, అరగంట అయింది. ఇది నేను చావలేదే. మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చుగా. అందుకే ఇంత అఘాయిత్యం చేయాలా? ఇంత అభాండం నెత్తిన వేయాలా? అందులోను ఆయన మీద. మీ ఇంట్లో ఉన్నది నేను, నా కారణంగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేమున్నందుకు మంచి శాస్త్రం జరిగింది. చాలమ్మా చాలు, అదండి పోదాం. ఆగండి. ఏమిటి నాటకం? ఎందుకడో ఇంత నాటకం? ఇంతలోనే ఇల్లు నీదైపోయింది అనుకున్నావా? నీ అంతస్తు పెరిగిపోయింది అనుకున్నావా? ఈ ఇంట్లో నా చెల్లెలు ఆవిడ భర్త ఉంటావు, నీకు నా మర్త అనుకున్నావా? నువ్వెంత నీచంగా ప్రవర్తిస్తావని, ఇంత ఘోరానికి పాల్పడతావని నీ కళ్ళలో కూడా అనుకోలేదు. అంత మాట అనకండి. ఆనాడు ఇల్లు వదిలి వెళ్లిపోతున్న వాళ్ళని వెళ్ళొద్దని బ్రతిమలాడింది నేను. పరా ఇంట్లో ఉంటున్నామని, వాళ్ళు ఏమాత్రం బాధపడకూడదని ఈ ఇల్లు వాళ్ల పేరిట రాసి పెట్టమని చెప్పింది నేను. ఇంత చేసిన దాన్ని ఈనాడు ఎందుకు ఈ నాటకం ఆడతాను? వీళ్ళ మీద ఎందుకే నింద వేస్తాను? ఆ రోజును వాడింది నాటకమేనని ఇప్పుడే బయటపడింది. ఇంకెప్పుడైనా ఇలాంటి నాటకాలు ఆడేమో? లేదండి, లేదు. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం. ఇందులో నవ్వే మేమి చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. ఇక మీదట నా చెల్లెలు గాని భావన గాని పల్లెత్తు మాట ఉండవు. భగవన్ ఊరుకోండి, ఆవిడేదో ఆవేశంతో చేసింది, మీరు ఆవేశపడితే ఎలా? ఈ సంగతి నలుగురికి తెలిస్తే మనమే నవ్వులు పాలవుతాం. రాధా రా. నా చెల్లెలకి ఎలాంటి ఉత్తముడు లభించాడు? నాకు ఎలాంటి నీతురాలు దాపరించింది? ఏమిటా నవ్వు? నువ్వు ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నావు, నేను ఒక్కొక్క మెట్టే పైకెక్కుతున్నాను, అందుకే నవ్వు వచ్చింది. అడ్డులే, అడుగడుగున నీ దారి కట్టుపడ్డమే నా లక్ష్యం. నా దారికి ఎప్పుడు అడ్డు రాదని ఒకప్పుడు మాట ఇచ్చారు, గుర్తుందా? అవును, అప్పుడు నా ప్రాణం నీ చేతుల్లో చిక్కుంది, అందుకే ఆ ఉత్తరం రాబట్టాలనే నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. హరి, నువ్వు ఈ ఇంటి అల్లుడు అయిపోయావు, లేకుంటే నువ్వు ఈ ఇంటి కోడలి అయిపోయావు, లేకుంటే హరి, అదృష్టం మనిద్దరిని అంతస్తుకు చేర్చింది. ఇకనైనా నీ దారి మార్చుకుని నా దారి నన్ను వెళ్ళనివ్వడం మంచిది. నీది అదృష్టం, నాది ప్రయత్నం. నీకు పెళ్లి జరగకూడదని నీకు ఒక ప్రియుణ్ణి అంటగట్టాను. నువ్వా వాణ్ణి పంపింది? అవును, ఆ ప్రయత్నంలో నాది ఓటమి. ఆ రోజు నుంచి కక్ష సాధించాలని, ఈయన పంతం నెగ్గాలని ఈ ఇంటి కల్లుడయ్యాను. సాధిస్తాను. ఏమిటి నీ ధైర్యం? నేను నీకన్నా 4 మెట్లు పైనే ఉన్నాను. నేను 4 మెట్లు కిందున్నానని నాకు తెలుసుకున్నమ్మా, కానీ అది తవరుమారు చేస్తాను.
నిన్ను మెల్లమెల్లగా కిందకు దింపి చివరకు నేను పై మిట్టు మీద ఉంటాను, నువ్వు వాకిలి బయట ఉంటావు. అది మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టి పాలల్లో చక్కెర మాత్రలో కలిపి విషమని నిన్ను నమ్మించి నీ భర్త హృదయంలో విషబీజం నాటాను. ఇక రోజు రోజుకు నీరు పోసి పెంచి నీ దాంపత్యాన్ని తుంచి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తానుకున్నమ్మా. పాపత్ముడా, నేను ఇంత విషయం దాచుకున్నావా? నిన్ను నీతో ఏమిటి? ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను. ఏమండి మీ బావగారు? కొత్త నిందలు నేరాలు ఏమైనా ఉన్నాయా? నేరాలు నిందలు కావు, నిజం చెప్పడానికే వచ్చాను. ఏమిటా నిజం? మేడం ఇట్లు దిగుతుంటే కాస్త జాగ్రత్తగా దిగాలి, లేకపోతే కాలు జరుగుతుందమ్మా. బావగారు 9 గంటలకల్లా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నారు. కరెక్ట్, వెళ్దాం పదండి. ఏమండి నేను చెప్పేది వినండి. మీ బావగారు తడా, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు, టైం అయిపోతుంది బావగారు. కమాన్ హరిడా. అతను ఇంటి అల్లుడు, మర్యాదగా పిలు. పదండి బావగారు. ఆ రోజు ఉత్తరం చించొద్దని ఎంతో బతిగాడా, మీ మాట వినలేదు, అందుకే రా ఇన్ని బాధలు కష్టాలు. రెండు గోళ్ళు నిడితే గాని దిగు చేయరా నువ్వు. రాము, లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు చెడు దొంగ పుట్టురా ఇది? వీళ్ళిద్దరిని చెట్టు కట్టిపడేది. అయ్యగారు బుద్ధి గడితుంది, మన్నించండి. మన్నించవలసింది నేను కాదురా, ఆ రాము. రాము రాము, ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నాం. మమ్మల్ని సరి క్షమించు, లంపలేసుకుంటున్నాం. ఎందుకు ఆపావు? అరుపులు కేకలు కడుపులో బిడ్డకు మంచిది కాదమ్మా. మహా చెప్పొచ్చు, మాకు చేయాల్సిన మంచిదో చేశావు, ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావా? రాధా, నీకు అర్థం కాదు, అర్థమయ్యేట్టు చెప్పలేను. నీ మాంగళ్యం నిజం చెప్పని బదు. చాలు, మా ఆయన మీరు అపనింద వేయాలని చూశావు, అది చేత కాకపోయింది, ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చు. నేను చెప్పేదంతా నిజమే రాధా, నిజానికి నీకు చాలా దూరం, నువ్వేం చెప్పక్కర్లేదు, పోయా బయటికి. మర్చిపోయిందా? లేదండి, నీ చెల్లెలు మంచి కోరి. ఏం నంగనాచివే, నాటకం ఆడుతున్నావా? నాటకం రాధా. ఎందుకా ఏడుపు? పోలాకి పోలాకి. అన్నయ్య నువ్వు ఊరుకోమ్మా, ఇక నుండి దాని దూరికి వెళ్ళకు, దాంతో మాట్లాడుకో. నేను అలా బయటకు వెళ్ళొస్తాను, నాకేమైనా ఫోన్ వస్తే నోట్ చేస్తుంది. డాక్టర్, ప్రాణాపాయం లేదు, గర్భం పోయింది. నన్ను ముట్టుకోవద్దు, మెట్ల మించి పడదోసి ప్రేమలకు పోస్తున్నావా? ప్రేమ? అవునన్నయ్య, తనే నన్ను పడదోసింది. నేనా? అవును నువ్వే. ఉమ్మాటికి నువ్వే నన్ను పంపాలని చూసావు, నా బిడ్డను పట్టలు పెట్టుకుందావు. అన్యాయం, ఘోరమైన అన్యాయం. నమ్మకండి, నేను పళ్ళారా చూశాను, ఇదే ఇదే తీర కట్టుకుని నన్ను పడదోసి పరిగెత్తికెళ్ళావు. నిన్ను చంపాల్సిన అవసరం నాకేమిటమ్మా? నేను చెప్తాను, కక్ష కారణం లేని కక్ష. మొదట బావగారి మీద అపాండం వేశాం, తాగలేదు. ఆ తర్వాత రాధ మీద చేయి చేసుకోబోయాం, నేను అడ్డుపడ్డాను. ఇక లాభం లేదని ఈ విధంగా సాధించాం. నేనేం అపకారం చేశాను నీకు? నువ్వు కడుపులో ఒక బిడ్డను మోస్తున్నావే,
నా కడుపులో ఎందుకింత చిచ్చు పెట్టావు, ఎందుకింత ఘోరం చేశావు? అడగటం దేనికి రాధ, పట్టపగల్లా కనబడుతుంటే ఇక మనం ఇంట్లో ఉండటం మంచిది కాదు. పదరాధ ఆగండి, వెళ్ళవలసింది మీరు కాదు ఈ హంతకి. లేదండి లేదు, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను నేను హంతకిని కాను. మనల్ని వేరు చేయడానికే ఈ హరి ఇలా చేశాడు. పాలల్లో చక్కెర మాత్రలు కలిపి నన్ను విషమని నమ్మించాడు. విషం కలిపింది పాలలో కాదు మీ మనసులో. ఆనాడు మెట్ల మీద నన్ను కలిసి ఈ ఇంట్లోంచి వెళ్ళగొడతానని శపథం చేశాడు, కక్ష సాధిస్తానన్నాడు, చెప్పిన ప్రకారం చేశాడు. బావగారు అవన్నీ నమ్మకండి, ఇలా ఒక్కొక్క నేరమే నా మీద మోపి చివరకు రాధను వేడబిట్ల మీద నుంచి తోసిన నేనే కూడా చెబుతుంది. రాధ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు. పద పద ఏ హరి, ఇదే పాత పున్నమనయ్యుంటే నీ పాలిటి రుద్రకాళ్ళనై ఉండేదాన్ని. నువ్వు నా భర్తకు బావ అయిపోయావు, లేకుంటే ఎంత ధైర్యం నీకు? నా కళ్ళెదుటే ఇంత పొగలకి వాగుతావా? ఇంట్లో నీకు ఇంకొక క్షణం కూడా స్థానం లేదు. వద్దండి వద్దు, నన్ను ఈ పరిస్థితుల్లో ఇంట్లోంచి తరిమేయటం మీకు మీ. నువ్వు ఉండటం ఈ ఇంటికే కాదు మా తరతరాలకి క్షేమం కాదు, నీ నీడపడితే మా వంశమే నాశనం అవుతుంది. వెళ్ళు, వెళ్తావా ఎంతెత్తుమంటావా? వెళ్తాను, జీవనం కోసం వెతుకుతూ మిమ్మల్ని కలుసుకున్నాను. ఇప్పుడు కడుపులో ఒక జీవంతో వెళ్తున్నాను, కానీ ఒక్క మాట, ఎందరు పీక నొక్కినా నిజం చావదు. ఏనాడు అది తన్ను తాను చాటుకుంటుంది, ఆనాడు మీరు పశ్చాత్తాప పడతారు. సెలవు. అమ్మాయిలు, ఈ రోజు నుంచి బెత్తనం మాదే, మేము ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఉన్నమ్మా రాముడు గీముడు ఏసేట్లో సోదరుడు రావడానికి వీల్లేదు. వీరి మాటే మాట, జాగ్రత్త. రాము, ఇక మనకే అధికారము లేదు, పెత్తనం అంతా వాళ్ళదే. ఈ ఎస్టేట్ కు మనకు రుణం తీరిపోయింది, పద పోదాం. అమ్మాయ్యా ఉన్నమ్మా, ఒకప్పుడు నాలుగు మెట్లు కింద ఉన్నానన్నావే, ఇప్పుడేమంటావు నీకన్నా ఎన్ని మెట్లు పైన ఉన్నానో చెప్పు చూద్దాం. సుడిగాలి కొడితే ఎంగిలాకు కూడా ఎగిరి కూర్చుంటుంది, అదే గాలి తిరగబడితే ఎక్కడుంటుందో కూడా తెలియకుండా పోతుంది. నేను పట్టుదలతో పైకొచ్చిన గోపుర కలశాన్ని మనల్ని కిందకి దించటం ఎవరి తరమూ కాదు. ఈ పున్నమ్మ తలుచుకుంటే నిన్ను కాదు నీ బాబును కూడా దించుతుంది, చూస్తావా? చూపించు చూద్దాం. చూపిస్తా. రాము రాము, ఆ పసుతో నీకేం పని, రా. పున్నమ్మా, నేను విన్నదంతా నిజమేనా? ఇదంతా దేవుడాడే చతురంగం. ఏ పావును ఎప్పుడు కదిలిస్తాడో, ఎప్పుడు కొండెక్కిస్తాడో ఎవరికి తెలియదు. అంతా మన మంచికేనమ్మా, మరేం పర్వాలేదు, మా ఇంటికి రామ్మా. నీకు భారంగా ఉండడం అదేమిటమ్మా, పుట్టింటికొచ్చి పురుడు పూసుకోవడానికి అమ్మలేకపోయినా నీ అన్నయ్య ఉన్నాడుగా. అన్నయ్య హలో, రాంగ్ నంబర్. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏమిటన్నయ్య అంత పరిచయం, ఎంతోసేపుగా ఫోన్ మోగుతోంది, తెలీదా? ఫోనా అన్నయ్య,
వదినంటే నీకెంత ఇష్టం నాకిప్పుడు అర్థమైంది. నా మూలంగా నువ్వింత బాధపడుతున్నావు. వద్దన్నయ్య, నే వెళ్ళి వదిన్ని ఎలాగైనా బతిమాలు తీసుకొస్తాను. రాధా, నువ్వు వెళ్ళవసరం లేదు. ఆ పనేదో నేనే చేశాను. ఏం చేశావు? ఏదో ఆవేశంలో వెళ్ళగొట్టారు గాని నీకు భార్య అంటే ప్రేమ లేకనా? ఆ మాత్రం నాకు తెలియదు. అందుకే నేను స్వయంగా వెళ్ళి జరిగిందంతా మర్చిపోయి తిరిగి రమ్మని ఎంతగానో బతిమలాను. కాని కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకుంటే గాని రాదట. అంత బుద్ధి తక్కువ పని ఎందుకు చేశావు? అసలు నిన్నెవరు వెళ్ళమన్నారు అక్కడికి? ఓ మూట నాతోనే అనుంటే దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవాడి. తీరిపోయింది. ఇంతవరకు ఉన్న కాస్తో కూస్తో అనుబంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది. ఇక దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అది నాడుతో చచ్చింది. రాము, నువ్వింకా తినలేదా? ఓ, నేను తింటేనే కాని నువ్వు తినవా? చూడు, నేను తింటున్నాను, నువ్వు కూడా తినరా? కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ, కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్న నువ్వు లేకుంటే నేను ఎప్పుడో చచ్చిపోయేదానిరా, చచ్చిపోయేదాన్ని. Hey!
అయితే ఎల్లుండి నా బర్త్డే గుర్తుందా? అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్డే. ఏం కావాలా కోరుకో? అడగనా? ఒక చిన్న డైమండ్ నెక్లెస్. దట్స్ ఆల్? చిన్న డైమండ్ నెక్లెస్ ఏం కర్మం, పెద్ద డైమండ్ నెక్లెస్ ఏ ప్రజెంట్ చేస్తాను. అరే అరే వస్తున్నా వస్తున్నా బాబు గారు. అరే పిలిచారా బాబు గారు? మీ దగ్గర డబ్బు ఎంత ఉంది? డబ్బా? నా దగ్గర ఏమీ లేదే. ఏమీ లేదా? ఏమిటం అనేది? అదే ఊటీలో ఉన్న బంగ్లా, మిగతా ఆస్తులు తాకట్టు పెట్టగా బంగ్లా కొన్నాం. నా దగ్గర ఏమి లేదండి. 50,000? రామ్ రామ్, చాలా కష్టం సార్. ఇప్పటికి తాకట్టు మీద చాలా ఎక్కువ డబ్బు ఇచ్చాం. అస్సలు వడ్డీ మొత్తం అంతా కలిస్తే అంతా డబల్ డబల్ అయిపోయింది. ఫైదా లేదు సార్. అలాంటి రా శెట్టి గారు. బాబు గారు, మన ఏటపాలెం ఎస్టేట్ ఉందిగా. కరెక్ట్ రెడ్జి. ఆ ఎస్టేట్ మేము చూడవాలా, విలువ కట్టవాలా, అప్పుడు డబ్బు ఇస్తాం. ఆల్ రైట్ ఆల్ రైట్. హరి శెట్టి గారికి వేటపాలెం ఎస్టేట్ డాక్యుమెంట్ చూపించు. డాక్యుమెంట్ చూపిస్తే మేము డబ్బు చూపిస్తాం. చూపించడం కాదండి, రేపు సాయంకాలం కల్లా నాకు తప్పకుండా డబ్బు కావాలి. అచ్చా సార్. రామ్ 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 రామ్. డార్లింగ్, ఎల్లుండి పాటికల్లా నీకు నెక్లెస్ రెడీ. బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆ హరిగాడు నీ భర్తను సర్వనాశనం చేశాడు, తాగుబోతును చేశాడు, వ్యభిచారిగా చేశాడు. ఈ ఆస్తి కూడా చాలా మటుకు హరించుకుపోయింది. ఇప్పుడు ఒక ఈ ఎస్టేట్ మిగిలిందమ్మా, దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తున్నాడు నా మీద కక్షతో, ఆయన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఇక ఊరుకుంటే లాభం లేదమ్మా, ఇలాగే ఉంటే ఎస్టేట్ కూడా పోతుంది. అప్పుడు నువ్వు నీ బిడ్డ నడివీధిలో పాలవుతారు. అన్నయ్య, మనమేమైనా పర్వాలేదు, ఆయనకు ఆ గతి పట్టకూడదు. పట్టనివ్వరు. ఈనాటి నుంచి మారిపోతాను, తాత పున్నమ్మని అవుతాను. పొట్టేలు పున్నమ్మ అంటే ఏమిటో చూపిస్తాను. గుడ్ మార్నింగ్ సెట్ గారు, తీసుకొచ్చారా? ఏం తీసుకురావడం సార్? ఈ పేపర్ లో నోటీస్ అది ఆయనకు చెప్పు. డబ్బు తెచ్చావంటే పేపర్ చూడమంటావు ఏమిటయ్యా? ఏ బాధ చూడబాయ్, పడో ఇస్మే క్యా లిఖాయ్. ఏటపాలెం ఎస్టేట్ యజమానులుగా వ్యవహరిస్తున్న శ్రీ విజయ్ కుమార్ గారి భార్యను, వారి ఏకైక కుమారుడు లక్ష్మీపతి అను బిడ్డకు తల్లిని, గార్డియన్ను అయిన పొన్నమ్మ అను నేను ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమే అనగా, నా భర్త శ్రీ విజయ్ కుమార్ గారు అనుభవిస్తూ వస్తున్న యావదాస్తి, కీర్తిశేషులు మా మామగారైన శ్రీపతి గారి స్వాధ్యతం, వారు సదరు ఆస్తిని ఒక వీలునామా ద్వారా వారి కుమారుడైన నా భర్త విజయ్ కుమార్ గారికి వారి సంతతి కిందనే చెందినట్లు ఉదహరించారు. కావున ఆ విల్లు ద్వారా పై ఆస్తులు నా కుమారుడు చిరంజీవి లక్ష్మీపతికి సగం వాటా ఉన్నది. సదరు ఆస్తిని నా భర్త విజయ్ కుమార్ గారు తన ఇష్ట ప్రకారం తానే యజమానినని చెప్పుకుంటూ తన స్వేచ్ఛా విహారాలకు కులాసాలకు ఆస్తిని తాకట్టు పెట్టినట్లు నాకు తెలిసింది. ఇప్పుడు మిగిలి ఉన్న ఏటపాలెం ఎస్టేట్ ను తాకట్టు పెట్టబోతున్నట్లు కూడా తెలిసింది. ఆ ఏటపాలెం ఎస్టేట్ మీద నా కుమారుడైన లక్ష్మీపతికే సర్వహక్కులని, అది అతనికే సొంతమని ఇందు మూలమన తెలుపడమైనది. ఆ ఎస్టేట్ మీద ఎవరైనా ఎలాంటి అప్పిచ్చినా తాకట్టు పెట్టుకున్నా సదరు నా కుమారుని గార్డియన్ గా నాకే జరపబడు సివిల్ క్రిమినల్ కేసులకు బాధ్యులు కాగలరు. ఇట్లు మైనర్ తరఫున గార్డియన్ పున్నమ్మ. పున్నమ్మ ఎంతకు తెగించావా? ఆల్ రైట్ రెడ్డి గారు, అదంతా అబద్ధం, యాసంతా నాది, ఇందులో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు. మీరు చెప్తే ఎట్లా గండి అని నోటీస్ నా మాట నమ్మండి. ఏం లాభం లేదండి, ఇక మీకు పైసా కూడా ఇచ్చేది, ఒక్క మహేంద్ టైం ఇస్తాం, బాకీ ఇచ్చారా? అచ్చా, లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తాం. మీరు మాకి మాట్లాడితే ప్రయోజనం లేదు. హలో, గుప్తన మాట్లాడుతున్నాను. 3 నెలల ముందు 50,000 చెక్ ఇచ్చారు, అది తిరిగి వచ్చింది, గుర్తుందా? ఎస్ ఎస్ గుర్తుందండి. అడిగినప్పుడల్లా ఇదిగో అటుకుంటూ వచ్చాం. ఈ రోజు మీ భార్య ఇచ్చిన నోటీస్ చూశాను. చూడండి గుప్తా గారు, అదంతా అబద్ధం అండి. నేను కోర్టుకు వెళ్తున్నాను, ఆ ఆస్తి అంతా నాదేనని రుజువు చేసుకుంటున్నాను. దయచేసి అప్పటిదాకా మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్. హరి, అది నన్ను నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసింది, అవమానం పాల్చేసింది. దాన్ని దెబ్బకి దెబ్బ తీయాలి. వెంటనే వెళ్లి లాయర్ గా మాట్లాడు. కానీ బావు గారు, మనం లా ప్రకారం పోతే ఏమీ లాభం ఉండదేమోనని. ఆ పల్లెటూరు బయటకు తెలిసిన లా నాకు తెలియదు అనుకున్నావా? వెంటనే వెళ్లి లాయర్ గా మాట్లాడు, వెళ్ళు. అలాగే. రాధా, నేను. ఏమిటిది ఇదా ఇన్నాళ్ళు మీరు చేస్తున్నది?
ఏదో వ్యాపారం అని వ్యవహారం అని నన్ను మోసం చేశారు. చెప్పండి, నిజం చెప్పండి, అన్నయ్య ఎందుకు ఈ గతి పెట్టాడు? కాస్త మర్యాదగా మాట్లాడు. ఈయన ఇంచు అల్లుడు, ఈయన చెప్పిందే కరెక్ట్. మేము పెద్ద వ్యాపారం చేస్తున్నాం, వారం రోజుల్లో తెలుస్తుంది దాని సంగతి. వారం దాకా ఎందుకు? ఇప్పుడే నా కళ్ళకే తెలుస్తుంది. అన్నయ్య, నువ్వు నాశనం అవడమే కాకుండా కాస్తంతా సర్వనాశనం చేశావు. ఎవరు ఎవరు చెప్పారు? వదిలేసిన నోటీసే చెప్తోంది. పేరెత్తుకోది నన్ను తాగుపోతం చేసింది, ఇప్పుడు నన్ను బికారం చేయాలని చూస్తోంది. తోని ఓటలు సాగనివ్వడం అలా జరగటానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఇలా రండి. ఏమండి ఇదంతా మీరే చేశారా? అవును నేనే. నేను లేకపోతే ఈ పాటికి మీ అన్నయ్య వాచి ఉంగరాలు కూడా అమ్మేసిండేవాడు. నేను వెంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను. ఇక లాభం లేదని తెలిసి మీ వదినకు మైనర్ దాబా ఇవ్వమని సలహా ఇచ్చింది కూడా నేనే. చాలా మంచి పని చేశారు. నువ్వు ఒక్కటి నమ్మితే చాలు. విజయ్ స్పీకింగ్. స్వరాచారి స్పీకింగ్. ఫైల్స్ మొత్తం చూశాను. జయం మనదే, గ్యారంటీ. వెరీ గుడ్. ఈ కేసు మనం గెలిస్తే మీకు ఎంత ఫీజు అయినా ఇస్తాను? అది తర్వాత సంగతి. ముందు వక్కాలతో ఫైల్ చేయాలి కదా. 3000 పంపు. 3000? ఓకే, ఐల్ సెండ్ యూ. అన్నయ్య, రాధా, ఈ నెక్లెస్ నువ్విచ్చింది అన్నయ్య. వదినకు నాకు ఒకే రోజున ఒకే రకమైన నెక్లెస్లు ఇచ్చావు, గుర్తుందా? వచ్చారా బాబు, రండి లోపలికి రండి. అక్కర్లేదు, ఆ గాడిదకు నేను ఒక రోజు నెక్లెస్ ఇచ్చాను, దాన్ని తీసుకురండి. అలాగే తీసుకొస్తాను, మీరు లోపలికి రండి. ఇక్కడ ఉండి మాట్లాడితే ఎవరైనా ఏమని అనుకుంటారు. నేను రాను, త్వరగా వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి. పండి. అలాగే. చెల్లెమ్మ, ఆయన వచ్చారమ్మా, కారులో ఉన్నారు. వచ్చారా? లోపలికి రామ్మా. ఆగమ్మా. నేనేమో రమ్మన్నాను కానీ ఆయన రానన్నాడు. ఆయన కావలసింది ఆయన నీకిచ్చిన నెక్లెస్ అనట. ఆయన నాకిచ్చింది నెక్లెస్ ఒక్కటే కాదు, ఈ బిడ్డను కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్లెస్ ఒక్కటే కావాలన్నారు. సరే, ఒక్కసారి వచ్చి బాబుని తప్పక చూసి వెళ్ళమని చెప్పన్నయ్య. చిన్నబాబు తప్పక ఇస్తుందట, ఒక్కసారి లోపలికి వచ్చి బాబును చూడమంటుంది. ఎందుకు? బాబు పేరు చెప్పి నన్ను కోర్టుకు లాగింది, ఇప్పుడు వాడిని చూపించి నన్ను లొంగ తీసుకోవాలా? నేను వాడి మొహం చూడక్కర్లేదు. అలా అనకండి చిన్నబాబు. అమ్మాయి మీ చింతతో చితికిపోయింది. నేనా బాగున్నది, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను. చివరకు వకీలు ఫీజు కూడా ఇచ్చుకోలేదు, స్థితికి వచ్చాను. నెక్లెస్ దాన్నే ఉంచుకోమనండి, దాన్నే ఊరేగమనండి. మిస్టర్ విజయ్, ఎన్నిసార్లు చెప్పాలయ్యా? దో ఫీజ్ లేదే ఏమి జరగదు. అవునయ్యా, నీతో పెద్ద గోళ, ఫోన్ పెట్టేదయ్యా. పెట్టవా? సర్లే, నేనే పెట్టేస్తాను. తీసుకోండి. ఎవరమ్మా నువ్వు? వారి భార్యను. విజయ్ భార్యవా? ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? ఓహో, కేసు వదులుకోమనా? కాదు, వాదించమని. అటు అతని మీద కేసు వేశావు, ఇటు ఆయన తరఫున వాదించమని డబ్బు ఇస్తున్నావు, ఏంటమ్మా నీ ఉద్దేశం? ఆయన బిడ్డకు తల్లిగా కేసు వేశాను, ఆయనకు భార్యగా ఈ డబ్బు ఇస్తున్నా. అమ్మా, వాది ప్రతివాది తరఫున వకీలకు డబ్బు ఇవ్వడం ఈ వరాచారి లైఫ్ లో ఇదే మొదటిసారి. ఈ కాలంలో ఎటువంటి పతివ్రతలు ఉన్నారంటే నమ్మలేకున్నాను. నన్ను క్షమించండి, ఈ కేసు నేను వాదించలేను. ఈ డబ్బు తీసుకెళ్ళమ్మా. అంత మాట అనకండి, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ కేసు మీరు వాదించాలి, నిజం రుజువు కావాలి. దయచేసి కాదనకండి. నీ తరఫున వాదించమని మీ భార్య బతిమాలి వకీలు ఫీజు ఇచ్చేసిపోయిందయ్యా.
అటువంటి ఉత్తమరాణితో నీకెందుకయ్యా పేచి? ఏమైనా బాగుందా? ఎందుకయ్యా అరుస్తావు? నీ భార్య లాంటి మనిషి కోటికి ఒకరితే ఉంటుంది. సంసారం అంటే ఇటువంటి చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి. అదంతా సర్దుకుని పోవాలి కాని అల్లరి చేసుకుంటే ఏంటయ్యా లాభం? మిస్టర్ విజయ్, ఇప్పుడు కూడా లేట్ అయ్యి లేదు. నువ్వు సరేనంటే నీ భార్యతో నేను మాట్లాడి. హలో 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 హలో. పూర్ణ వరదాచారికి నా తరఫున ఫీజు ఇచ్చేసింది. అంటే ఆమె మనసు మార్చుకొని ఉంటుంది, ఏదో ఆవేశంలో అలా చేసింది. కానీ ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది? బావగారు, ఏమైంది? మనం కేసు విత్డ్రా చేసుకుంటే తప్పు చేసినట్లు అవుతుంది బావగారు. మీరు ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, ఆస్తంతా సర్వనాశనం చేశారని రుజువు చేసి తన కేసును బలపరుచుకోవడానికే ఈ పని చేసింది. Yes, darling. హరి చెప్పిందే కరెక్ట్. హరి, నువ్వు చెప్పిందే కరెక్ట్, 100% కరెక్ట్. మనం ఎలాగైనా ఈ కేసును నడిపించాలి, మనమే గెలవాలి. బావు గారు, అందుకు చిన్న చర్య. ఏమిటది? పొన్నమ్మ తన తరఫున వకీల్ని పెట్టుకోలేదు. ఎలాగైనా ఆమెను కోర్టుకు రాకుండా ఆపేశామా, ఎక్స్ పార్టీ డిగ్రీ ఖాయం. వెరీ గుడ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. ప్రొసీడ్. నువ్వా? అవును నేనే. ఏం సరే గుడ్డిది, నీ కళ్ళు ఏమని? ఆ గుడ్డిది అయితే ఇంకా బాగుండాలి, రోడ్డు మీదకి ఎందుకు? నీ దుర్బుద్ధి ఇంకా పోలేదు, నువ్వే మనిషి వద్దున పోతావా? ఇదిగో ఆవిడ కళ్ళు లేవు, నాకు బెల లేదు, ఏం చేయమంటావు? చచ్చా, ఏం మనుషులు. ఆయననే లాభమ్మ, గుడ్డిదాన్ని తోడు లేకుండా రావటం నాదే తప్పు. మీ ఇల్లు ఎక్కడుందమ్మా? అక్కడ ఆంజనేయ గుడి లేదు, అక్కడే రా తీసుకెళ్తా. వద్దులేమ్మా, నీకెందుకు శ్రమమ్మా? పర్వాలేదురా. కూర్చో. ఈ ఇంట్లో ఎవరు లేరా? నేనే. మరి ఈమె? ఇది భార్య మళ్ళీ. అవును నా భార్య, గుడ్డిది కాదు. ఇదంతా నిన్ను తొక్కి పెట్టాలని ఆడిన నాటకం. ఎందుకు? నువ్వు కోర్టుకు హాజరు కావడానికి వీల్లేదు. ఈ రోజే కేసు మేమే జయించాలి. గిరి, దీని కళ్ళు చదువు కట్టుబడి. కోర్టుకు టైం అయింది, అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి తీసుకు. రాము, నువ్వు ఇక్కడే ఉండు. రాము, ఇదిగో దీన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసే. పోరా. ఇందులో వచ్చి చిల్లులే ఉన్నాయి. అపాయం ఎవరికో అపాయం కావాలి. ఎవరికి? ఎక్కడ?
గిరి, కోర్టుకు టైం అయింది, దీన్ని జాగ్రత్తగా చూస్తుండు. ధ్యాన్ సగర్. పుట్టేళ్ళు పంపించి పోలీసులు పిలిపించావన్నమాట. అవును, ఇంకొక క్షణంలో మీ చేతులకు బేడీలు పడతాయి. మాతో పాటు నీ ముగుడుకు కూడా పడతాయి బేడీలు. ఎందుకని? ఇదంతా మేమే చేయాలనుకుంటున్నావా? ఆయన చెప్తేనే చేశాం. అసలు నేరస్తుడు మీ ఆయన. కుట్ర చేసిన వాడికి 5 ఏళ్ళు శిక్ష అయితే చేయించేవాడికి 10 ఏళ్ళు. తెలుసా? కరెక్ట్. ఇప్పుడు చెప్పు, ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచించుకుని చెప్పు. ఇక్కడ ఎవరికో ఏదో ఆపదని మా కబురు వచ్చింది. అవునండి, నాకే. ఏం జరిగింది? ఎవరో ఇద్దరు రౌడీలు నా చేతులు కట్టి పడేశారు. ఎక్కడ వాళ్ళు? ఏమ్మా, ఎక్కడ రౌడీలు? పారిపోయారా? అవునండి, వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడారు. నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళచ్చు. ఓకే, మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి, వెళ్ళొస్తానమ్మా. వస్తానండి. నమస్కారం. హరి, నా భర్త కోసం నిన్ను కాపాడాను, బతికిపో. నమస్కారం అయ్యా, నేనే పున్నమ్మను. మీ తరఫున వాదించడానికి వకీళ్లు ఎవరూ లేరా? మొగుడు పెళ్లాల మధ్య తగాదాలో మూడో మనిషి ఎందుకయ్యా? ఆయన్ని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వండి. అడగాల్సిందేదో నేనే అడుగుతాను. మిస్టర్ విజయ్ కుమార్. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? విజయ్. మీకు పెళ్ళైందా? అయింది. బ్రతికించాలి. పెళ్లి కాలేదని చెప్తారేమో అనుకున్నా. మీ భార్య పేరు? పున్నమ్మ. పర్వాలేదే, భార్యను మరిచిన భార్య పేరు గుర్తుంచుకున్నారే. సరే, మీకెంతమంది బిడ్డలు? ఒక్క బిడ్డే. పిల్ల? పిల్లాడా? పిల్లాడని విన్నాను. భేష్, భార్యని తెలుసు, భార్య పేరు తెలుసు, ఆ భార్యకు పుట్టిన బిడ్డ సంగతి మాత్రం తెలియదు. విన్నారు అంతేనా? అయ్యా, ఇది కాస్త రాసుకోండి. సరే, ఎప్పుడు విన్నారు? యువర్ ఆనర్, ఈ కేసుకు ఈ ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు లేదు? ఆయనకు ఆయన సంసారానికి ఏ సంబంధము లేకపోబట్టే ఈ కేసు వేయాల్సి వచ్చింది, అందుకే ఈ ప్రశ్న వేశాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. విచారణ కానివ్వచ్చు. మీ పిల్లాన్ని గురించి ఎప్పుడు విన్నారు? నేను వేరుగా ఉన్నప్పుడు. ఎందుకు వేరుగా ఉండాల్సి వచ్చింది? నువ్వంటే నాకు ఇష్టం లేదు కనుక. ఓహో, నన్ను చూస్తేనే చాలని, నాతో మాట్లాడితేనే చాలని, పొలాల్లో చెరుకు తోటల్లో నా వెంట పడ్డది ఇష్టం లేకేనా? అప్పుడున్న ఇష్టం ఒక బిడ్డను కన్న తర్వాత లేకపోయిందా? ఏమిటి కారణం? మీ నాన్నగారు అంటే మా మామగారు మీకెన్ని లక్షల ఆస్తి ఇచ్చి వెళ్లారు? సుమారు 30 లక్షల ఆస్తి. ఇప్పుడెంత ఆస్తి ఉంది? 10 లక్షలు. అంటే 20 లక్షల ఆస్తి ఖర్చు అయిపోయింది. ఏం చేశారు? ఏదైనా వ్యాపారం చేశారా? లేదు. పోనీ దాన ధర్మాలు చేశారా? లేదు. మరి ఎలా ఖర్చు అయింది? ఏ, ఎందుకలా కంగారు పడతారు చెప్పండి. నేను చెప్పనా? తాగుడుకు తందనాలకు తగలేశారు. అవునా కాదా? నా సీన్ ఇష్టం, ఎలాగైనా చేసుకుంటాను. అధికారం నాకుంది. అధికారం మీకొక్కరికే కాదు, మీ వారసులకు కూడా ఉందని వీలునామాలో ఉంది. అవునా? అది అది ఉందా లేదా? అయ్యా, ఇది రాసుకోండి. మీ నాన్నగారి ఆస్తి మీద మీకు అధికారం ఉన్నట్టే తాతగారి ఆస్తి మీద మనవడికి అధికారం ఉందా లేదా? ఉంది. అలాంటప్పుడు వాడి వాట ఆస్తిని ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు? వాడు నా కుమారుడు, నేను వాడి తండ్రిని. ఆ మాత్రం బాధ్యత నాకు తెలుసు. బాధ్యత? అంత బాధ్యత ఉన్న మనిషి కొడుకు పుట్టాడని తెలిసి కూడా ఒక్కసారైనా వచ్చి వాడి ముఖం చూశారా?
ఎవరో వద్దని సలహా ఇచ్చుంటారు. మీ అవసరం కోసం, ఆ నెక్లెస్ కోసం ఇంటి వాకిల్ దాకా వచ్చారే. ఒక్కసారి లోపలికొచ్చి బిడ్డను చూసి పొమ్మని ఎంతో బతిమాలను. వచ్చారా? బిడ్డను పెంచే బాధ్యతను తుంచుకుని నచ్చో. కాని చూడు, కనీసం ఒక తండ్రి బాధ్యత కాదా? మీరా బాధ్యత తెలిసిన మనిషి. ఇంకొకసారి అలా అనకండి, ఎవరైనా వింటే నవ్వుతారు. మనకు పెళ్ళై ఎంతకాలమైంది? మూడేళ్ళు. మనం కలిసి ఎంతకాలం కాపురం చేశాం? రెండేళ్ళు. ఆ రెండేళ్లలో మీరెంత ఆస్తిని అమ్ముకున్నారు? ఏమీ అమ్మలేదు. మనం విడిపోయి ఎంతకాలమైంది? ఒక సంవత్సరం. మనం కలిసిన రెండేళ్లలో ఆవగింజంత ఆస్తినైనా అమ్మలేదు. విడిపోయిన ఒక్క సంవత్సరంలో 20 లక్షలు, అంటే ఆస్తిలో 2 వంతులు అమ్మేశారు. ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది, ఏం మిగులుతుంది? నా కోసం కాదండి, మీ కన్న బిడ్డ కోసం. రేపు ఆస్తి ఏమైందని మీ కొడుకు అడిగితే నేనేం చెప్పాలి? వారి సంగతి వదిలేయండి. రేపు అంతా పోగొట్టుకుని మీరొస్తే నేనేం చెయ్యాలి? మిమ్మల్ని ఎలా పోషించాలి? కనీసం మీ కడుపు నిండా అన్నం పెట్టే స్థితిలో అయినా ఉండాలా? అందుకే ఈ కేసు వేశాను. అయ్యా, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నా భర్తను కోర్టుకి ఇవ్వాలని నాకే కోశాన లేదు. అన్ని ఆయన మేలు కోసం, ఆయన క్షేమం కోసమే చేశాను. పూజించే దేవుడి విగ్రహాన్నైనా మురికి పడితే కడక తప్పదు. అదే నేను చేశాను. ఏమండి, ఇప్పటికీ మించిపోయింది లేదు. నన్ను మన్నించండి, మీ పాదాలు పట్టుకుంటారు. మిస్టర్ వరదాచారి. యువర్ ఆనర్, ఇంత విన్న తర్వాత అడగాల్సింది ఏం లేదు. సరే, తీర్పు రేపటికి వాయిదా వేయబడింది. దేవుడున్నాడమ్మా, నీకు న్యాయమే జరుగుతుంది. అవునమ్మా, ధర్మానికి వకీళ్లు, సత్యానికి సాక్షులు అక్కర్లేదని నిరూపించావు. అన్ని సాక్షుల కన్నా మన సాక్షి గొప్పదని రుజు చేశాం. ప్రతివాది విజయ కుమార్ అతని భార్య పున్నమ్మ ఎంత బ్రతిమాలుకున్నా ఆమెను నిరాకరించాడు. అతను అనేక దుర్వ్యసనాలకు లోనై 20 లక్షల ఆస్తిని పాడు చేశాడని నిర్వివాదంగా నిరూపించబడింది. ఈ పరిస్థితుల్లో ఏటపాలెం ఎస్టేట్, దానికి సంబంధించిన చరాస్థిర ఆస్తులన్నీ విజయ కుమార్ కుమారుడు లేట్ శ్రీ శ్రీపతి మనుమడు అయిన లక్ష్మీపతికి చెందవలసిందిగా తీర్మానించడమైనది. మైనర్ లక్ష్మీపతి మేజర్ అయ్యే వరకు సదరు వేటపాలెం ఎస్టేటుకు, దానికి సంబంధించిన చరాస్థిర ఆస్తులకు మైనర్కు తల్లి పున్నమ్మనే గార్డియన్ గా నియమించడమైనది. ఎస్టేట్ కాబడి నుంచి నెలకు 1000 రూపాయలు పున్నమ్మ తన భర్త విజయ కుమార్ కు మనవర్తిగా ఇవ్వవలసిందని ఉత్తర్వు జారీ చేయడమైనది. విజయ్, ఏం సయ్యేదాకా ఆగమను. ఆగా, ఇప్పుడేమంటావు? గుప్త గారు, హైకోర్టు కట్టించేస్తున్నాను, దయచేసి తప్పుడు దాకా ఆగండి. సరేవయ్యా, నీకే హైకోర్టు సుప్రీంకోర్టు అంటూ పోతూనే ఉంటాం. నన్ను నీతో పడమంటావా? అదే వీళ్ళే, ఇది పోర్ట్ కేసు. 24 గంటల్లో డబ్బు చెల్లించావా సరే, లేదా నిన్ను అరెస్ట్ చేస్తాం. రమణ, ఏమ్మా? ఆ దివాళ తీసిన విజయ్ వస్తే లోనికి రానివ్వద్దు. ఏమిటి? నేను దివాళ తీశానా? అవును. ఏమన్నా? అత్తంతా దిగమింగి ఇప్పుడు నా దగ్గర పైసా లేదని నన్ను దివాళ కోరంటావా? మళ్ళీ మళ్ళీ ఇలా ఎవరికొప్పులు కోల్చుకుంటావు. నన్ను సంపత్, నీ ఆస్తిని కాజేసింది, నీ ఐశ్వర్యాన్ని మింగేసింది నేను కాదు, ఆ హరిగాడు. హరియా? అవును, కేవలం నాకు నెల ఖర్చు ఇచ్చేవారు అంతే, నాకేం తెలియదు. మరి ఏమండి, ఎక్కడిదింత డబ్బు? అప్పు చేశాం. అబ్బా, దేనికి? దేనిక? ఏమండి చెప్పండి.
మీ అన్నయ్య సేట్ దగ్గర అప్పు చేసి ఆస్తిలో ఉన్న నంతులు తాగి తందనాలు అడిగి కుటుంబ గౌరవం నాశనం చేశాను. ఆ ఆస్తిని విడుదల చేయడానికి అప్పు చేశాను. అబద్ధం. ఈతుడా అప్పు చేసావా? నిజం చెప్పు. ఎక్కడ తీటప్పు? ఎవరి తీటప్పు? బాధా, నువ్వు అనుకున్నట్టు వీడు దేవుడు కాదు, ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చిన మహానుభావుడు కాదు, దుర్మార్గుడు, మేకవనెప్పులి. అన్నయ్య, ఎవరు నువ్వు అంటున్నది? నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు మతిపోయే ప్రవర్తించాను, ఇప్పుడే తెలుసుకున్నాను. వీడి నిన్న అప్రదక్షణ నుంచి కాపాడటానికి కాదమ్మా పెళ్లి చేసుకుంది, యాస్త కోసం, ఐశ్వర్యం కోసం. వీడి అసలు రంగు ఇప్పుడే బయటపడింది. అన్నయ్య, చాలు నేను ఇందులో. కేసులో ఓడిపోయావు, నోటకు వచ్చినట్టులా వాగుతున్నావు. కరెక్ట్ రాధా, కరెక్ట్. మీ అన్నయ్యకు నిజంగా పిచ్చి పట్టింది. ఇలా వదిలేస్తే ఏమైనా చేస్తాడు. ఏం కూర్చో? నిన్ను విజయ్ గారు. నేనే ఉత్తగారు. విజయ్ మీ డబ్బు చెల్లించాడు, అరెస్ట్ వారిని తెచ్చారా? వెంటనే మీరు జైల్లో పెట్టించండి. అవసరం లేదు. విజయ్ గారి భార్య నా బాకీ మొత్తం చెల్లించారు, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. వెళ్ళొస్తాను. విన్నావా రాధా? నా భార్య నా అప్పు తెచ్చింది. అదే నీ భర్త నన్ను జైలుకి పంపించాలని చూశాడు. ఎప్పటికైనా తెలిసిందా ఎవరు ఏమిటో? ఎవరేమన్నా, చెడిపోయిన నన్ను కడుపుతో ఉందని తెలిసి చారదీసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన దేవుడు కాదు రాధా, నానే కాదు. నిన్ను చెరిచింది ఆయనే, నిన్ను గర్భవతిని చేసింది కూడా ఆయనే. అబద్ధం. నీ భర్తకు నాకు చెడిందని తెలిసే ఎత్తు వేశావు. కాదు, ఋతువులతో పాటు వచ్చాను. ఇదిగో. అచ్చయ్య, నీకెలా వచ్చింది? సుందరం, జరిగిందంతా చెప్పు. ఒకరోజు హోటల్లో గ్రేప్ జ్యూస్లో మొత్తం మంది కలిపామని ఆయన చెప్పాడు, నేను ఇచ్చాను. ఆమె సృహ తప్పడిపోయింది, ఈయన చరిచి వెళ్ళాడు. ఆ రూమ్లో నాకు ఈ చైన్ దొరికింది. దీన్ని నమ్మబోతుందిగా అమ్మగారు పట్టుకున్నాను. ఇది నీకు ఎక్కడది నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు చెప్పమంటావంటే భయపడి జరిగినంత చెప్పేశాను. అంతే, నువ్వు వెళ్ళచ్చు. ఇంత చేసి ఏమీ తెలియనట్టే. అంతేకాదు, నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నీ భర్తే. రాధా, ఆనాడు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నేనన్నావే, అప్పుడు నా ముఖం చూసావా? లేదు, చీర మాత్రం చూశాను. ఈ చీరేనా? అవును. మళ్ళీ ఒకే మాదిరి, అదే మాదిరి. ఈ చీర నీకు ఎలా వచ్చింది? హరిగారు ఇచ్చారని మా ఆయన గిరిగారు ఇచ్చారు. దీన్ని కట్టుకుని బయటకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, అందుకని పెట్లో భద్రంగా దాచిపెట్టాను. ఇది ఏమి కంటూ పడింది? నిజం చెప్పు, ఈ చీర నీకు ఎక్కడిది? లేకపోతే పోలీసులకు అప్పు చెప్తానన్నారు, అందుకని భయపడి నిజం చెప్పేశాను. నువ్వు వెళ్ళచ్చు. వకీల్ ఫీజు కోసం నా నగలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ సుందరం కనపడ్డాడు. నన్ను కోర్టులో హాజరు కాకుండా ఆపటానికి ఈ హరి నన్ను గిరి ఇంట్లో కట్టిపడేశాడు. అప్పుడు ఆ చీర కనిపించింది. రాధా, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఏమిటో? ఏమండి, ఇప్పుడైనా నమ్ముతారా? నేనే పాపం చేయలేదండి, నన్ను నమ్మండి, నన్ను క్షమించండి. పూర్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఈ నీచుడు మాటలు విని నీకు చైరాన్ని ద్రోహం చేశాను. పూర్ణ, వాకిలి వరకు వచ్చి నా రక్తాన్ని పొంచకబట్టిన ఒక్కగానొక్క కొడుకుని కళ్ళారా చూసుకోకుండా నేను తిరిగి వచ్చాను. ఈ పాపాత్మని నువ్వే క్షమించాలి పూర్ణ, నువ్వే క్షమించాలి. అంత మాట అనకండి హరి. పసిబిడ్డ లాంటి మనిషిని, పాలకుండ లాంటి మనస్సును ఎందుకింత పాడు చేశావు? ఆ రోజు నువ్వు నన్ను చెరచాలని ప్రయత్నించినప్పుడు నీకు బుద్ధి చెప్పి మార్చి నిన్ను మంచివాణ్ణి చేశాను. క్షమాపణతో నువ్వు రాసిచ్చిన ఆ ఉత్తరాన్ని నీ మాటలను నమ్మి చించేశాను. అందుకు ఫలితం అది. ఇవన్నీ నాకు చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మీరు వింటేగా. ఇంత పాపాన్ని మూటగట్టుకుని మీరు చేస్తున్నది? అతన్ని చంపితే మీ చెల్లెలో పర్వాలేదు. వదిన ఈ పాపిష్ట మనిషితో సుమంగళిగా ఉండడం కన్నా సారే మంచిది. పాపత్ముడా, దీంతో నీ పాపం పడింది, నువ్వు బ్రతకూడదు. నిన్ను నేను మారిపోయాను, నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నన్ను క్షమించరాదా? ఉన్నమ్మ, మొదటించి నువ్వు నా దారిలో ముల్లైపోయావు, నా నేరాలని నిరూపించావు, ఇక నువ్వు బ్రతకటానికి వీల్లేదు. రాధా, రాధా, రాధా,
రాధా, రాధా, ఒక్క రాధనే కాదు మీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను. అన్నయ్య, నువ్వు మాత్రం దుర్మార్గుణ్ణి వదలొద్దు. అమ్మా, నిన్ను ఈ పరిస్థితులు వదిలిపెట్టి. అన్నయ్య, నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళన్నయ్యా, నువ్వు వెళ్ళన్నయ్యా. పూర్ణ, రాధను జాగ్రత్తగా చూస్తుండు. వదినా, నిన్ను నీ మనసును అర్థం చేసుకోలేక ఏవేమో మాట్లాడినాను. క్షమించుదినా రాధా, నన్ను క్షమించుదినా రాధా. వదినా, నేను చేసిన తప్పు క్షమించు, జీవితాన్ని ఇంకెప్పుడు చేయను. రాము రాము, నీ దండం పెడతాను రాము. రాము, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. రాము,
అరే బాబు గారు, ఇదంతా విని మేము చూద్దామని వచ్చాను. అరే రెడీ, థ్యాంక్ యూ. ఈ ఫోటో తీసింది మీకోసం కాదు, నా కోసం. దీన్ని పెద్దది చేసి నా గదిలో పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? మీలాగా ఎవరైనా మొగుడు పిల్లలు తగాద వేసుకుని నా దగ్గరకు వస్తే ఈ ఫోటో చూపించి మీ కథ మొత్తం చెప్పి కోర్టుకు పోనీయకుండా వాళ్ళిద్దరికి రాజీ కుదిర్చి కలిపేస్తాను. వెరీ గుడ్, వండర్ఫుల్. ఆ ఏడుగుండల స్వామి చలని చూపుతో సగల ఐశ్వర్యాలతో మీ దాంపత్యం కలగాలం వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నా. శుభం. థ్యాంక్ యూ.